Iron Man me. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. జరిగిన ఎపిసోడ్ లో మనం చూసాము, లోగన్ ఒక లేడీతో కలిసి ఆ లేడీ వాళ్ళ కొడుకుని కాపాడనికే సొటేరియా సిటీకి వచ్చాడు. కానీ కాసేపటి తర్వాత ఎక్స్ మెన్స్ అతన్ని కనబడతారు, వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు మిస్ అండర్స్టాండింగ్ వల్ల లోగన్ వాళ్ళ మీద అటాక్ చేయనికి వెళ్తాడు. ఇప్పుడు లోగన్ తన గతాన్ని మర్చిపోయాడు, అందుకనే వాళ్ళందరూ అతని ఫ్రెండ్స్ అని మర్చిపోయాడు. అయితే చాలా సేపటి వరకు ఫైట్ చేసిన తర్వాత ఐస్ మ్యాన్ చాలా గట్టిగా అతని మీద అటాక్ చేస్తాడు. ఆ సమయంలో అతనికి మరో చాయిస్ లేక అతను బర్సర్కర్ రేజ్ ని బయటికి పిలుస్తాడు. అప్పుడు బర్సర్కర్ వెంటనే బయటికి వచ్చి తన క్లాస్ ని తీసి లోగన్ బాడీ లోపలికి గుచ్చుతాడు. అలానే బర్సర్కర్ లోగన్ మొత్తం తన కంట్రోల్ లోపలికి తెచ్చుకుంటాడు. ఈ స్టోరీ హాస్పిటల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లోగన్ కళ్ళు తెరుస్తాడు, ఆన తన పక్కన కూర్చోనుంది. దాని తర్వాత అతను సుహ లోపలికి వస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, హాస్పిటల్ వాళ్ళు అతన్ని టోటల్గా కట్టేశారు. లోగన్ అనని అడుగుతాడు, ఇదంతా ఏంటి? అప్పుడు ఆన చెప్తుంది, హాస్పిటల్ వాళ్ళు నిన్ను చూసి చాలా భయపడ్డారు, మళ్ళీ నువ్వు లేచిన తర్వాత నువ్వు ఏదైనా చెడ్డగా చేస్తావేమో అని కట్టేశారు. అలా చెప్పి అతని కట్లన్నీ ఇప్పుతుంది. అప్పుడు లోగన్ అంటాడు, నేనేం చేశానని వీళ్ళందరూ అంతగా భయపడుతున్నారు? అప్పుడు ఆయన అంటుంది, నీకు గుర్తుకు లేదా? అప్పుడు లోగన్ అంటాడు, నాకు కేవలం సొటేరియా స్కాట్తో ఫైట్ చేసేటప్పుడు గుర్తుకుంది, తర్వాత టెలిపోర్టర్, ఒక అమ్మాయి, ఒక ఐస్ మ్యాన్, తర్వాత నన్ను ఐస్తో కప్పేశాడు, ఇంతే గుర్తుకుందని లోగన్ చెప్తాడు. అప్పుడు ఆయన చెప్తుంది, నువ్వు వాళ్ళందరిని ఓడించావు, వాళ్ళందరూ నిన్ను చూసి పారిపోయారు. అలానే లోగన్కి ఇంకో విషయం కూడా చెప్తుంది, లోగన్ ఈ సిటీ మొత్తాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిండు అని చెప్తుంది. ఇలా చేయటానికి నువ్వు చాలా మూల్యం చెల్లించావు, కానీ నువ్వు చివరికి సక్సెస్ అయ్యావు. అప్పుడు లోగన్ విండో నుంచి సిటీని చూస్తాడు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది, ఆ సిటీ సగం డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడు లోగన్ అంటాడు, ఇదంతా నేనే చేశానా? అప్పుడు ఆయన చెప్తుంది, ఇదంతా నువ్వు చేయలేదు, వాళ్ళు చేశారు. వాళ్ళని ఆపటానికి నువ్వు ఏది చేయాలో అదే చేశావు, అందుకనే నువ్వు ఒక హీరో. అప్పుడు లోగన్ అడుగుతాడు, నేను ఈ చోటుకి ఎలా వచ్చాను? అప్పుడు ఆయన చెప్తుంది, నీ క్లాస్ చాలా హీట్ అయింది, తర్వాత ఆ ఎనర్జీ మొత్తం అయిపోయింది, నువ్వు నిన్ను చాలా తొందరగా హీల్ చేసుకుంటావు. కానీ హాస్పిటల్కి వచ్చి చాలాసేపు అయిన తర్వాత నీ హీలింగ్ స్టార్ట్ అయింది, నాకు తెలిసి నీ హీటెడ్ క్లాత్ నీ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది, అందుకనే నీ హీలింగ్ ఫ్యాక్టర్ చాలా స్లోగా స్టార్ట్ అయింది. లోగన్ తన మాటలన్నింటినీ ఇగ్నోర్ చేసి ఇలా అంటాడు, ఇప్పటి వరకు జరగవలసిందంతా జరిగిపోయింది, నేను ఏదైనా చేసి నీ కొడుకుని కాపాడతాను. అప్పుడు ఆయన చెప్తుంది, నాకు నా కొడుకు ఆల్రెడీ దొరికేశాడు. అప్పుడు ఆ రూమ్ లోపలికి ఒక పిల్లవాడు వచ్చి ఇలా అంటాడు, నా పేరు పెరెన్, నేను వుల్వరీని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీరు నన్ను కాపాడటానికి చేసిందంతా మా మామ్ నాకు చెప్పింది, థ్యాంక్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు లోగన్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా అంటాడు, నువ్వు నన్ను లోగన్ అని పిలవచ్చు బాయ్. అప్పుడు లోగన్ వెంటనే భయపడతాడు. వెంటనే అన్నానే అడుగుతాడు, నీకు నీ కొడుకు ఎలా దొరికిండు? నీ కొడుకు లోపల ఇంజెక్షన్ చేశారు కదా, అదొక బయో వెపన్. అప్పుడు ఆయన చెప్తుంది, సొటేరియానే ఫారెన్ని వదిలేసింది, అయితే ఎప్పుడైతే సొటేరియాకి నువ్వు వచ్చావని తెలిసిందో అప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు, వాళ్ళు వెంటనే నా కొడుకుని వదిలేశారు. ఇప్పుడు ఫారెన్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడు అతను సేఫ్గానే ఉన్నాడు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు 3 స్టోరీస్ని చెప్తానని మాటిచ్చాను, అందులో ఒకటి చెప్పేశాను, ఇక మరొక స్టోరీ చెప్తాను. అప్పుడు తను చెప్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక సైకిల్లో జీవిస్తారు, వీళ్ళందరూ నిద్రలేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ నిద్రపోతారు.
అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు బోరింగ్గా ఉంది. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ నిద్రపోతారో అప్పుడు వాళ్ళందరూ ఒక డ్రీమ్ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని జీవిస్తారు. కానీ దీని తర్వాత వాళ్ళు కళ్ళు మళ్ళీ తెరుస్తారు. తను చెప్తుంది, మనిషి లైఫ్ ఒక మిషన్ లాంటిది. మనిషి పెరుగుతాడు, తన పని చేస్తాడు, మళ్ళీ చనిపోతాడు. చూస్తుంటే మనిషి లైఫ్ని ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసినట్టుగా ఉంది. అంటే మనిషి చేసే పనులన్నీ ఆల్రెడీ రాసి పెట్టుంది. ఇక మనిషి తన జీవితంలో మొత్తం ఇదే ఫాలో అవుతాడు. మనిషి చనిపోయే పుట్టాడు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. ఇదంతా నన్ను చాలా బాధ పెడుతుంది. అలానే ఇదంతా మనిషి పొటెన్షియల్ని ఫుల్ఫిల్ చేయదు. అప్పుడు ఇదంతా విన్న తర్వాత లోగన్ ఇలా అంటాడు, నీకు నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు ఆయన అంటుంది, ఇప్పుడు చెప్పే స్టోరీ అంతా నీ గురించే లోగన్. నువ్వు చనిపోయి మళ్ళీ ఎందుకు వచ్చావో ఆలోచించావా? ఇలా చెప్పిన తర్వాత తను గన్ తీసి తన కొడుకు మీద పెడుతుంది. ఇదంతా చూసి లోగన్ పిచ్చోడైపోతాడు. ఆయనని ఆపాలని తన దగ్గరికి వెళ్తాడు, కానీ అప్పటికే చాలా లేట్ అయింది. తను ఆ గన్ తీసుకొని షూట్ చేసి తన కొడుకుని చంపేస్తుంది. లోగన్ తన దగ్గరకు వచ్చి ఆ గన్ని తీసుకుంటాడు. అప్పుడు ఆయన అంటుంది, అంతా బాగానే ఉంది లోగన్, ఫారన్ నా కొడుకు కాదు. అలానే అతని పేరు ఫారన్ అని కూడా నాకు తెలియదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఫారన్ లేస్తాడు, నిలబడతాడు, మళ్ళీ పిచ్చి పిచ్చిగా నవ్వుతాడు. ఇదంతా చూసి లోగన్ ఇలా అంటాడు, ఏంది ఇదంతా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రా బాబు? అప్పుడు ఆయన చెప్తుంది, నా పేరు కూడా ఆయన కాదు. ఇలా చెప్పిన వెంటనే ఆ రూమ్ లోపలికి సొటేరియా గార్డ్ వస్తాడు. అతన్ని చూసిన వెంటనే లోగన్ తన క్లాత్ ని తీస్తాడు, కానీ అప్పుడే సోల్జర్ షూట్ చేశాడు. అప్పుడు ఒక పెద్ద సుది లాంటిది వచ్చి లోగన్ గుండెలో గుచ్చుకొని గోడకి గుద్దుకుంటాడు. అయితే లోగన్ చూస్తూ ఉండగానే అందులోకెళ్ళి చాలా వైర్లు వచ్చి లోగన్ ని గట్టిగా పట్టేసుకుంటుంది. అప్పుడు నిజం మనందరికి తెలిసిపోతుంది, అననే పర్సిఫోన్ అని. అప్పుడు లోగన్ అంటాడు, మోసగత్తే, నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు, అసలు ఇదంతా ఏంటి, అసలు నువ్వేం చేశావు? అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, ఆనా ఎప్పుడో చనిపోయింది, నేను తనకి రెండో లైఫ్ ఇచ్చాను. అప్పుడు లోగన్ అంటాడు, ఇదంతా చేసి అసలు నువ్వేం సాధిస్తావు? అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్, కానీ నేను నీకు ఆన్సర్ ఇవ్వటానికి ట్రై చేస్తాను. అప్పుడు తను విండో నుంచి కనిపించే కొంతమంది ప్రజల్ని చూపిస్తుంది. అప్పుడు తను చెప్తుంది, ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఇక నేను లోగన్ లానే ఒక మ్యూటెంట్ని. నా పవర్స్ అన్ని డెత్, అంటే నేను చనిపోయిన వాళ్ళని నా పవర్స్తో మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. అంతేకాదు వాళ్ళని బ్రతికించిన తర్వాత నేను వాళ్ళని కంట్రోల్ చేయగలను, వాళ్ళకి ప్రోగ్రామ్ కూడా చేయగలను. ఇలా చేస్తే వాళ్ళు నా ఆర్డర్స్ని ఫాలో అవుతారు, నా కోసం పనిచేస్తారు. అప్పుడు పసిఫోన్ చెప్తుంది, నేను పుట్టినప్పుడు నా చుట్టుపక్కల మొత్తం చావే ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదంతా నన్ను చాలా భయపెట్టేది, అలానే నాకు చాలా కోపం వచ్చేది. అప్పుడు నేను ఆలోచించాను, నేను నా పవర్స్ని యూజ్ చేసుకొని ఈ యూనివర్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాను, అప్పుడంతా మంచిగా అవుతుంది. అప్పుడు ఇదంతా ఆలోచించి అప్పుడు తను ఈ సిటీని క్రియేట్ చేసింది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళల్లో ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, వాళ్ళు దేనికి వంగరు, వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోరు. ఒక విధంగా చూస్తే ఈ సిటీ పర్ఫెక్ట్ సిటీ. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మనం ఎంత చెప్తే వాళ్ళు అంతే పని చేస్తారు. ఇలా చెప్పిన తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ బ్రతికిస్తుంది, వాళ్ళతో పని చేపించుకుంటుంది. అప్పుడు ఇదంతా విని లోగన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు లోగన్ అంటాడు, ఈ చోటుకి కొంతమంది అటాక్ చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు ఎవరు? అప్పుడు పసిఫోన్ చెప్తుంది, వాళ్ళందరూ ఎక్స్మెన్స్, వాళ్ళందరూ నీ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అలానే కొన్ని గంటల కిందట లోగన్ ఏం చేశాడో కూడా చెప్తుంది. లోగన్ తన హీటర్ క్లాత్స్ని యూజ్ చేసుకొని ఐస్మ్యాన్ని రెండు ముక్కలు చేశాడు. ఒకవేళ స్ట్రామ్ అక్కడ లేకపోతే ఐస్మ్యాన్ బతికేవాడు కాదు, ఎందుకంటే స్ట్రామ్ తన పవర్స్ని యూజ్ చేసుకొని ఐస్మ్యాన్ని కాపాడింది. ఈ డిస్ట్రాక్షన్ని చూసి పర్సిఫోన్ జీన్ గ్రే మీద అటాక్ చేస్తుంది, తను కూడా సృహ తప్పి కింద పడిపోయింది. ఇదంతా అయిన తర్వాత నేను కిటీ బ్రైట్కి చెప్పాను, లోగన్ నా సొంతం, ఒకవేళ నీకు నీ ఫ్రెండ్స్ కావాలనుకుంటే నీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపో, లేకపోతే లోగన్ వాళ్ళందరినీ చంపేస్తాడు. అప్పుడు ఇదంతా విన్న తర్వాత కిటీ బ్రైట్ తన ఎక్స్మెన్స్ని తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఎక్స్మెన్స్ వెళ్ళిపోయినా కానీ లోగన్ బర్సర్కర్ మూడ్ అనేది పోదు. అప్పుడు లోగన్ అక్కడ ఉన్న వాళ్ళందరి మీద అటాక్ చేస్తాడు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇదంతా విన్న తర్వాత లోగన్ చెప్తాడు, ఇక చాలా ఎక్కువైంది. అప్పుడు పసిఫోన్ అంటుంది, నువ్వు నన్ను చంపే బదులు నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడవచ్చు,
నేను నీకు 3 స్టోరీస్ని చెప్తానని ప్రామిస్ చేశాను. ఇంకా ఒక స్టోరీ ఉంది నా దగ్గరికి రా, నేను చెప్తాను. ఇలా చెప్పిన తర్వాత పర్సిఫోన్ ఆయన బాడీని వదిలేస్తుంది. అప్పుడు ఆయన కూడా ఒక డెడ్ బాడీలానే కింద పడిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత లోగన్ ఆ సోల్జర్కి చెప్తాడు, నేను పర్సిఫోన్ కలవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు అతను ఒక జీప్లో కూర్చొని అతనితో వెళ్తాడు. కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత లోగన్కి అర్థమవుతుంది, పర్సిఫోన్ కలవాలంటే లోగన్ ఈ ఎర్త్ని వదలాలి. అప్పుడు లోగన్ చెప్తాడు, నాకు తెలుసు ఈ స్టోరీ ఏ విధంగా ఎండ్ అవుతుందని, ఎందుకంటే ఎవరి స్టోరీలో ఎవరో ఒకరు చనిపోతారు. తర్వాత లోగన్ ఒక పెద్ద స్పేస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత లోగన్ జాగ్రియస్ని అడుగుతాడు, పర్సిఫోన్ ఎక్కడుంది? అప్పుడు ఎవరో సైడ్ నుంచి లోగన్ అని పిలుస్తారు. అప్పుడు లోగన్ తిరిగి చూస్తాడు, అతని ముందే పర్సిఫోన్ నిలబడి ఉంది. అప్పుడు లోగన్ తన దగ్గరికి వచ్చి చేత్తో నూకుతాడు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది అక్కడ పర్సిఫోన్ హోలోగ్రామ్ ఉంది. అప్పుడు లోగన్ అంటాడు, నాకు తెలుసు ఇక్కడ నీ స్మెల్ లేదు. అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, నేను నీ దగ్గరికి డైరెక్ట్గా రానికే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కాదు. అప్పుడు లోగన్ అంటాడు, నేను నీలాగా దొంగ దెబ్బ తీసేవాణ్ణి కాదు, నేను కొట్టాలి అనుకుంటే నేను డైరెక్ట్గానే కొడతాను. అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, మన ఇద్దరం మధ్యలో ఫైట్ ఎందుకు, నువ్వు స్పేసిప్ని చూడాలని వచ్చావు కాబట్టి చూడు. అప్పుడు పర్సిఫోన్ లోగన్ని ఒక పెద్ద హాల్ లోపలికి తీసుకెళ్తుంది. చాలా మందిని చూపించి ఇలా అంటుంది, వీళ్ళందరూ ఎర్త్కి చెందిన వాళ్ళు, అంతేకాదు వీళ్ళందరూ నార్మల్ పీపుల్ కాదు, వాళ్ళందరూ వాళ్ళ ప్రొఫెషన్స్ లో మాస్టర్స్. ఒకరేమో మాస్టర్ మెజిషియన్, మరొకరు మాస్టర్ ఇంజనీర్. వీళ్ళే నా కొత్త ప్రపంచాన్ని నడిపేది, ఆ కొత్త ప్రపంచాన్ని నేను నా చేతులతో తయారు చేస్తాను. తను లోగన్కి చెప్తుంది, ఇలా చేయటం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇవన్నిటికీ వెనకాల నేను నా బ్రదర్ ఉన్నాడు, కానీ ఇలా చేయటానికి మాకు చాలా కష్టమైంది, అందుకని నేను నా పవర్స్ని యూజ్ చేయటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి తను చనిపోయిన వాళ్ళని బతికించి తన కోసం పనిచేసేటట్టుగా చేసింది. తను డేకన్ ఇంకా ఒమేగా రెడ్ గురించి చెప్తుంది, కానీ నేను ఇప్పటి వరకు బతికించిన వాళ్ళందరిలో నా ఫేవరెట్ నా పక్కనే ఉన్నాడు, లోగన్ నువ్వే అని చెప్తుంది. తన మాటలు విన్న తర్వాత లోగన్కి అసలు నమ్మబుద్ధి కాలేదు. అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, నువ్వు నా మాటల్ని నమ్మాలి, ఎందుకంటే ఆ 3వ స్టోరీ నీ గురించే అని చెప్తుంది. తను చెప్తుంది, లోగన్ చనిపోయాడు, కానీ దీని వల్లనే లోగన్ని పర్సిఫోన్ తన సర్వెంట్ లాగా చేసుకుంది. అప్పుడు తను చెప్తుంది, లోగన్ని తనే బతికించింది. పర్సిఫోన్ లోగన్ని బతికించిన తర్వాత లోగన్తో చాలా చెడ్డ పనులు చేపించింది. ఈ స్టోరీ విన్న తర్వాత లోగన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను పర్సిఫోన్ అడుగుతాడు, నువ్వు నాతో ఏ పనులు చేపించావు? అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, నువ్వు చెయ్యని పనులన్నింటినీ నేను నీతో చేపించాను, నాకు తెలుసు నువ్వు ఒక హీరో అని, కానీ దాంతోపాటు నువ్వు ఒక మాన్స్టర్వి కూడా, ఏంటి నీకు గుర్తుకు లేదా? వన్ డే బ్యాక్ నువ్వు నీ ఫ్రెండ్స్ మీద అటాక్ చేసి వాళ్ళందరినీ భయపెట్టించి అక్కడ నుంచి పంపించావు. ఇదంతా అయిపోయిన తర్వాత నీ ఎక్స్ మ్యాన్స్ ఫ్రెండ్స్ అందరూ నీ మీద వాళ్ళు భరోసా పెడతారా? వాళ్ళందరూ నిన్ను మళ్ళీ నీ ఫ్రెండ్గా చూస్తారా? ఈ మాట విన్న తర్వాత లోగన్ మళ్ళీ ఆలోచిస్తాడు. అప్పుడు పర్సిఫోన్ అడుగుతాడు, నువ్వెందుకని నన్ను పిలిచావు ఇక్కడికి? అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, లోగన్ నిజంగానే చనిపోయాడు, కానీ నేను నిన్ను బ్రతికించిన తర్వాత నువ్వు నా సర్వెంట్ లాగా మారావు, కానీ నిన్ను బ్రతికించిన తర్వాత నీ హీలింగ్ ఫ్యాక్టర్ కూడా రియాక్టివేట్ అయ్యింది, నీ హీలింగ్ ఫ్యాక్టర్ వల్ల నువ్వు నా కంట్రోల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయావు, అలానే నువ్వు ఒక మాన్స్టర్వి, మాన్స్టర్స్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు. అప్పుడు పర్సిఫోన్ అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది, నువ్వు నేను కలిసి ఈ శాటిలైట్ లో ఉందాం, ఈ ప్రపంచాన్ని మొత్తం మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. అప్పుడు లోగన్ ఇలా అంటాడు, నువ్వు ఏదైతే ఈ ప్రపంచానికి చేయాలనుకుంటున్నావో దానికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. నేను ఒక మాన్స్టర్ కావచ్చు, నువ్వు నా నుంచి అన్ని లాక్కున్నావు, కానీ ఒకటి మాత్రం నువ్వు ఎప్పటికీ లాక్కోలేవు, అదేంటంటే నేను ఎప్పటికీ ఒక హీరోని. ఒక హీరో ఎప్పుడు ఒక విలన్ ఆ పనికి ట్రై చేస్తాడు, కాబట్టి నేను పర్సిఫోన్కి పనిష్మెంట్ ఇస్తాను, ఆ పనిష్మెంట్ ఏంటంటే నీ చావు. ఇలా చెప్పిన తర్వాత లోగన్ తన క్లాస్ని పర్సిఫోన్ హోలోగ్రామ్లో గుర్తుచేస్తాడు. అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, లోగన్ నన్ను చాలా బాధ పెట్టాడు, ఎందుకంటే నేను లోగన్ మీద చాలా పెద్ద ప్లాన్స్ చేశాను, కానీ నేను వరి కాను, ఎందుకంటే లోగనే నన్ను బాధ పెట్టాడు కాబట్టి నన్ను లోగనే మళ్ళీ హ్యాపీగా చేస్తాడు. అంటే లోగన్ నాకు బ్రతుకుండి పనికి రాకపోతే చనిపోయిన తర్వాత నాకు పనికొస్తాడు. ఇలా చెప్పిన తర్వాత తను పాయిజనస్ గ్యాస్ని ఆ రూమ్లో రిలీజ్ చేస్తుంది. అప్పుడు వెంటనే లోగన్ స్కిన్ ఖరాబ్ అయిపోతుంది.
అప్పుడు పసిఫోన్ చెప్తుంది, లోగన్ నువ్వు ఫైట్ చేయకు, ఎందుకంటే నువ్వు మళ్ళీ చనిపోతావు. నువ్వు చనిపోయిన తర్వాత నేను నిన్ను మళ్ళీ బ్రతికిస్తాను, మళ్ళీ నిన్ను నా సర్వెంట్ లాగా చేసుకుంటాను. అప్పుడు లోగన్ చెప్తాడు, ఒకవేళ నేను చనిపోతే మళ్ళీ నేను తిరిగి రాను. ఇలా చెప్పి తన క్రాస్ని తీసుకొని ముందున్న గ్లాస్ లో గుచ్చుతాడు, ఒక్కసారిగా పడగొడతాడు. ఇప్పుడు ఆ గ్లాస్ పేలిపోవటం వల్ల లోగన్ స్పేస్ లోపలికి వెళ్తాడు. ఇప్పుడు అతని దగ్గర ఆక్సిజన్ లేదు, అతని దగ్గర ఎయిర్ ప్రెషర్ లేదు, కానీ లోగన్ ఇంత ఈజీగా గివ్ అప్ ఇవ్వడు. అప్పుడు లోగన్ మెల్లమెల్లగా తన దారిని వెతుకుంటాడు, ఒక డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ స్టేషన్ లో ఉన్న సైంటిస్ట్ అందరూ వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు, అలానే పసిఫోన్ ప్లాన్ ని ముందుకు నడుపుతున్నారు. కానీ అప్పుడే లోగన్ అక్కడికి వస్తాడు, ఇలా అంటాడు, మీరు ఏ పనులైతే ఇప్పుడు చేస్తున్నారో అది ఇప్పుడే ఆపేయండి, ఎందుకంటే లోగన్ అంటే ఎవరో అనేది మీకు తెలియదు, ఎందుకంటే పసిఫోన్ ప్లాన్ ని మీరే ముందుకు నడుపుతున్నారు, అంటే మీరే దీన్ని మొదలు పెట్టారు, అంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇది ఏ విధంగా ఆపాలని. అప్పుడు అక్కడ ఉన్న సైంటిస్ట్ చెప్తాడు, ఆ వెపన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ని జనరేట్ చేస్తుంది, ఈ విధంగా చేసి ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క బ్రెయిన్ ని టార్గెట్ చేసి వాళ్ళని అక్కడనే చంపేస్తుంది. అంటే దీనికి అర్థం ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా చనిపోతారు, అప్పుడు పసిఫోన్ వాళ్ళందరినీ బతికిస్తుంది, అప్పుడు వాళ్ళందరినీ తన సర్వెంట్స్ లాగా చేసుకుంటుంది. ఇది విన్న తర్వాత లోగన్ కి ఒక రేంజ్ లో కోపం వస్తుంది. అప్పుడు లోగన్ చెప్తాడు, వెంటనే ఇదంతా ఆపేసాయి. లోగన్ కోపాన్ని చూసి ఆ వ్యక్తి వెంటనే కంప్యూటర్ లో టైప్ చేస్తాడు, అప్పుడు ఆ వెపన్ ని వెంటనే షట్ డౌన్ చేస్తాడు. అప్పుడు ఆ శాటిలైట్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే పసిఫోన్ శాటిలైట్స్ అన్ని డిస్ట్రాయ్ కావటం వల్ల పసిఫోన్ కి వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు తను వెంటనే ఆ శాటిలైట్స్ లో ఉన్న పల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు లోగన్ కి అర్థమవుతుంది, ఇప్పుడు అతను ఈ శాటిలైట్ ని కూడా డిస్ట్రాయ్ చేయాలని. అప్పుడు ఆ సైంటిస్ట్ లోగన్ ని అడుగుతాడు, నువ్వే విధంగా ఈ పల్స్ ని ఆపేస్తావు? అప్పుడు వేరే సైంటిస్ట్ చెప్తాడు, ఒకవేళ ఈ పల్స్ ని నువ్వు ఆపాలంటే నువ్వు ఈ పనిని మాన్యువల్ గా చేయాలి. అప్పుడు లోగన్ ఇంకేదైనా చేద్దామనే లోపలనే సొటేరియా గాడ్స్ అక్కడికి వచ్చేసారు, కానీ లోగన్ ఆపటానికి వాళ్ళు ఎందుకు పనికిరారు. అప్పుడు లోగన్ తన క్లాస్ ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. అయితే లోగన్ ఒక్కొక్కరిని చంపేసుకుంటా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు లోగన్ ఆ స్పేస్ స్టేషన్ కంట్రోల్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే లోగన్ బ్రెయిన్ లో వేరే పర్సనాలిటీస్ ఇలా అంటాయి, మేమందరం నీకు అవసరం, మమ్మల్ని బయటికి తీ, మేమందరం నీ పర్సనాలిటీస్ ఇంకా మెమరీస్, నీకు అవి కావాలి కాబట్టి మమ్మల్ని బయటికి తీ, ఫస్ట్ మమ్మల్ని బయటికి తీ, మేమందరం నీకు హెల్ప్ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత లోగన్ ఫైనల్ లెవెల్ దగ్గరికి వెళ్తాడు. ఆ స్టేషన్ కంట్రోల్స్ అన్ని అతను ముందల ఉంటాయి, కానీ అప్పుడే వెనకాలకి వెళ్ళి సడన్ గా జాగ్రెస్ వచ్చి ముఖం మీద కొడతాడు. ఇదంతా చూసి లోగన్ బ్రెయిన్ లో ఉన్న బసర్కర్ ఇలా అంటాడు, నన్ను బయటికి తీ, నన్ను బయటికి తీ, నేను నీకు హెల్ప్ చేస్తాను. అయితే లోగన్ లేచి అతని మీద అటాక్ చేద్దామని అనుకుంటాడు, కానీ జాగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఇప్పుడు లోగన్ దగ్గర తన పాత ట్రైనింగ్ లేదు కాబట్టి అతను ఫైట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు అతను తన బ్రెయిన్ లో ఆ సెల్స్ అన్నిటిని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. ఇదంతా చూసి బసర్కర్ రేజ్ చాలా ఎక్సైట్మెంట్ అవుతాడు, అతను చాలా గట్టిగా అరుస్తాడు, ఇలా అంటాడు, రా నన్ను బయటికి తీ, నన్ను బయటికి తీ. అయితే లోగన్ ఏదో విధంగా ఆ లివర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తాడు. అయితే లోగన్ ఒక బసర్కర్ రేచ్ని తప్ప అందరిని బయటికి పంపుతాడు. అయితే ఇదంతా చూసి బసర్కర్ చాలా బాధపడతాడు, ఇలా అంటాడు, ఏంటి బాబ్ నువ్వు ఇలా చేసావు, ఏయ్ నువ్వెందుకని వెళ్ళిపోతున్నావు, నా మాటలు విను, నేను కూడా నువ్వే, నాకు తెలుసు ఏదో ఒక రోజు నువ్వు నన్ను ఖచ్చితంగా బయటికి పిలుస్తావు. అయితే లోగన్ ఈ విధంగా చేసినందుకు ఇప్పుడు లోగన్ దగ్గర తన మెమరీస్ అన్ని ఉన్నాయి, తన ట్రైనింగ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మన వుల్వరిన్ మళ్ళీ వచ్చేసాడు. లోగన్ చేసిన ఫస్ట్ అటాక్ లోనే జాగ్రెస్ కింద పడిపోతాడు, కానీ లోగన్ ఏ పనిని సగంలో వదలడు. అప్పుడు లోగన్ తన క్లాస్ ని యూజ్ చేసుకుని అతని చేయిని నరికేస్తాడు, కానీ లోగన్ ఇక్కడతో ఆగడు, అతను మళ్ళీ అటాక్ చేసి జాగ్రెస్ ని రెండు ముక్కలు చేస్తాడు. అయితే ఇదంతా చూసి పసిఫోన్ అతని దగ్గరికి మళ్ళీ వస్తుంది, తను లోగన్ కి చెప్తుంది, నువ్వు ఈ స్టేషన్ ని డిస్ట్రాయ్ చేసావంటే నేను కష్టపడిందంతా వృధా అయిపోతుంది, నువ్వు ఇలా చేసావంటే ఈ స్టేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, అప్పుడు నువ్వు కూడా చనిపోతావు, కానీ నీ లక్కు బాగుండి నువ్వు బతికినవంటే నీకు నరకం అంటే చూపిస్తాను, నువ్వు బ్రతికినంత కాలం నేను నీకు హంట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నీ పక్కన ఉన్న వాళ్ళందరూ బ్రతుకుండ్రా లేదా అనేది నువ్వు గుర్తుపట్టలేవు, అంతేకాకుండా వాళ్ళందరూ నా కంట్రోల్లో ఉంటారు. అప్పుడు లోగన్ ఇలా అంటాడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎందుకంటే నన్ను చంపే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అందులో నువ్వు కొత్తగా వచ్చావని అనుకుంటాను. ఇలా చెప్పి తన క్లాస్ ని యూజ్ చేసుకుని ఆ స్టేషన్ కంట్రోల్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇలా చేయటం వల్ల ఆ స్టేషన్ చాలా స్పీడ్ గా ఎర్త్ మీదకి వెళ్తుంది. అప్పుడు ఆ స్టేషన్ సముద్రం లోపలికి వెళ్ళి పడుతుంది. కాసేపటి తర్వాత కాలిపోయిన లోగన్ బయటికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న ఫిషర్మ్యాన్ చాలా భయపడతాడు. అప్పుడు లోగన్ ఇలా అంటాడు, ప్లీజ్ నీ దగ్గర బియర్ ఉందని నాకు చెప్పు.
అయితే చాలా సేపటి తర్వాత లోగన్ మళ్ళీ న్యూయార్క్ సిటీకి వచ్చాడు. ఇప్పుడు అతని దగ్గర ఉన్న దారి ఇంకా ఇల్లు ఒకటే, ఎగ్జేవియర్ ఇన్స్టిట్యూట్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయి. ఇక మీ అందరు అనుకోవచ్చు ఇక లోగన్ జర్నీ ఇక్కడనే ఆగిపోయిందా అని, కానీ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు అతను జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అతను ఇన్ఫినిటీ కౌంటౌన్ లోపలికి వచ్చేసాడు. ఇక అతను ఇన్ఫినిటీ కౌంటౌన్లో ఏం చేస్తాడనేది మీరు ఇన్ఫినిటీ కౌంటౌన్ సిరీస్లో చూడండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. దీని తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఇన్ఫినిటీ కౌంటౌన్లో చూస్తారు. ఒకవేళ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Still hanging in the balance, not the life I want to live.